చందమామ కథ కొయ్య చిలుకలు సప్త సముద్రాలకు అవతలనున్నది నవద్వీపం ఆ ద్వీపం మధ్యనే ఒక కోట ఆ కోటను ఆనుకొని పెద్ద తోట తోట మధ్యనే ఒక దివ్య భవనం భవనం చుట్టూ మానవ మాతృలు దాటశక్యం కాని ఏడు కందకాలు భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పాలించే దిలీప మహారాజు కుమార్తె అపురూప సుందరి రాకుమార్తె ఒక శపథం పట్టింది ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనం చేరుకోగలరో వారినే వివాహం చేసుకుంటాను అని ఇది విని దేశ దేశాల నుంచి ఎందరో రాకుమారులు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఆ ఏడు కందకాలలో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే కాని ఒక్కరూ కూడా నెగ్గటం లేదు ఇలా బయలుదేరిన వాళ్లలో కుంతల దేశపు రాకుమారుడు కళాధరుడు ఒకడు అతడు కొయ్య బొమ్మలు చక్కటంలో అతి నేర్పరి కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు దారి మధ్యనే తుఫాను పట్టింది కళాధరుడు నావను దగ్గరలో ఒక ద్వీపానికి చేర్చాడు ఊసుపోక అతను తన వద్ద ఉన్న పరికరాలతో కొయ్య చిలకలను చెక్కటం ప్రారంభించాడు ఒకటికి నూరు చిలకలు చెక్కాడు వాటికి చెక్కటి రంగులు వేశాడు ఇంతలో తుఫాను సద్దుమణిగింది నూరు చిలకలతో సహా తిరిగి బయలుదేరాడు అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన వెళ్తున్నాడు సముద్ర మధ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు అతనితో కూడా ఉన్న ఆ వంద కొయ్య చిలకల్ని చూసి ఆహా ఎంత నేర్పుగా చెక్కాడు జీవకళ ఉట్టిపడేటట్టు వీటికి ప్రాణం పోస్తేనో అని అనుకున్నాడు అనుకోవటమేమిటి ప్రాణం పోశాడు వెంటనే కళాధరుడి పడవలోని నూరు చిలకలు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయాయి చిలకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరునికి వంక ఆశ్చర్యమూ మరి ఒక వంక విచారము కలిగాయి ఎన్నో కష్టాలు పడి అతను ఆరు సముద్రాలు దాటేశాడు ఏడవ సముద్రంలో ప్రవేశించే సరికల్లా ఇంకొక గొప్ప తుఫాను పట్టి పడవ మూడు ముక్కలైపోయింది అతడు ఎలాగో తీరం చేరుకున్నాడు తాను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ బోగట్టా చెయ్యగా అదే నవద్వీపమని తెలిసింది ఉప్పొంగిపోయాడు కళాధరుడు క్షణమైన జాగు చేయక సరాసరి రాజు వద్దకు వెళ్ళాడు నవ మోహనాకారుడైన కళాధరుణ్ణి చూసి రాజు జాలిపడ్డాడు తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞ గురించి తెలియజెప్పాడు ఇందుకోసమై వచ్చిన ఎందరెందరో వీరులు శూరులు మసిగొట్టుకుని పోయారని కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయటం క్షేమకరం కాదని హెచ్చరించాడు నాకు అసాధ్యమనేది లేదు నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అన్నాడు కళాధరుడు బ్రహ్మాండమైన సింహద్వారం తెరచి అతన్ని లోనికి వదిలాడు ద్వారపాలకుడు ద్వారం దాటగానే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉన్నది కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది అందులో ఏమీ లేదు ధైర్యశాలి అయిన కళాధరుడు ఈ కందకం అతి సులువుగానే దాటగలిగాడు కొంచెం దూరాన సరిగ్గా మునుపటంతే వెడల్పు గల మరి ఒక కందకం ఆగపడింది ఈ కందకం నిండుగా కనపడేలా ఉన్న నిప్పులున్నాయి అయినా ఒక కందకం దాటే ఉండటం చేత ఆ సులువు చూసుకొని చాకచక్యంతో ఇది కూడా దాటివేశాడు తరువాతి కందకంలో జోరుగా ప్రవహించే నీరు ఉన్నది కళాధరుడు ఒక్క గెంతు వేశాడు కాని పాపం కాస్తంతలో గురితప్పి నీటిలో పడిపోయాడు కందకపు గోడలు ఎటు చూసినా నున్నగా ఉండటం వల్ల చేతికి పట్టు దొరకలేదు కనుక ఎక్కి పైకి రావటానికి వీల్లేదు చేసేది లేక అతడు అలా అక్కడనే ఈదుకుంటూ నీటిపైన తేలుతూ ఉన్నాడు కొంచెం సేపటికల్లా బిలబిలామంటూ కొన్ని చిలుకలు ఒక మాను పలక పట్టుకుని వచ్చి కందకంలో పడవేశాయి అది అందుకొని కళాధరుడు దానిమీద కూర్చున్నాడు అందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది అంతలోనే మరికొన్ని చిలుకలు ఒక మోకు మోసుకొని వచ్చి దానిని ఒక చెట్టుకి మెలివేసి రెండవ కొన కందకం లోపలికి విసిరాయి ఆ మోకు పుచ్చుకొని కళాధరుడు పైకి వచ్చేశాడు అతడు గట్టుపైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి అవి ఆరగించి అతను సేద తీర్చుకున్నాడు స్థిమిత పడిన తరువాత చూడగా ఆ పలక తన పడవకు ఆమర్చిన పలకే ఆ మోకు తన పడవకు కట్టిన మోకే తనను రక్షించిన ఆ చిలుకలు తాను సృష్టించిన కొయ్య చిలుకలే అతడు చూస్తూ ఉండగానే అవి ఎగిరిపోయాయి విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ ముందుకు సాగాడు కళాధరుడు ఆ తరువాత దాటవలసిన కందకాలు ఒకదానికంటే ఒకటి మరింత భీతావాహకంగా కనపడ్డాయి నాలుగవ కందకంలో నాగుపాములు బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి దీనిని చాకచక్యంతోనే దాటగలిగాడు ఐదవ దానిలో ఆకలిగా ఉన్న సింహాలు అనేకమైన అడవి జంతువులు గాండ్రు పెడుతున్నాయి కళాధరుడు వాటి బారిన పడకుండా ఆ కందకము దాటాడు ఆరవ దానిలో అతి క్రూరమైన మొసళ్ళు జలచరాలు నోళ్లు తెరుచుకొని కనిపెట్టుకుని ఉన్నాయి చతురుడైన కళాధరుడు ఈ కందకము అపాయము లేకుండానే దాటాడు ఈ విధంగా ఇప్పటికీ ఆరు కందకాలు దాటుకు వచ్చాడు ఇంకొకటే మిగిలి ఉన్నది అది దాటేస్తే తిన్నగా భవనంలోకి వెళ్ళి రాకుమారిని చేపట్టడమే ఆరు కందకాలు దాటిన నాకు ఇంకొకటి దాటటం ఏపాటి అనే నిబ్బరంతో అతను సాగిపోయాడు చిట్ట చివరకు ఏడవ కందకం వచ్చేసింది అందులో వాడి అయిన బల్లేలు వరుసగా అమర్చబడి ఉన్నాయి ఇది దాటటమనేది కళాధరునికి అతి సుకరమని తోచింది ఒక్క ఊపుతో అతడు బలం కొద్ది గెంతు వేశాడు వేశాడే కాని పాపం కాలు జారి కందకంలో పడిపోయాడు పడిపోవటమేమిటి బల్యాలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు విడిచాడు ఇప్పటికి కళాధరుడు ఇక్కడ ప్రవేశించి ఏడవ రోజు అతని గతి ఏమైందో చూద్దామని రాజు బయల్దేరి వచ్చాడు రాజు వచ్చేసరికల్లా కందకములో పడిన కళాధరుడు కంటపడ్డాడు అతని చుట్టూ లెక్కలేనన్ని చిలుకలు గుమ్మిగూడి విచారంతో అరుస్తూ ఉన్నాయి ఈ దృశ్యం చూసిన వెంటనే రాజుగుండె నీరైపోయింది నోరులేని ఈ చిలకలకు ఉన్నపాటి జ్ఞానమైనా లేదే నా కుమార్తెకు ఆ దుర్మార్గురాలి కారణంగా ఇంకా ఎంతమంది బలి అవ్వాలో ఇక బలి అవ్వటానికి వీల్లేదు ఇటువంటి ఆగడాలని ఇంకా ఆపాలి లేదా ఆ దుర్మార్గురాలినైనా బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు నీ శపథం వదిలావా సరే లేదా నీవే ఈనాడు బలి అవుతావు నీ మూర్ఖత్వం వల్ల ఏం చక్కటి రాకుమారుని పొట్టపెట్టుకుంటున్నావో చూద్దూ గాని రా అంటూ చరచరా లాక్కొని వచ్చాడు రాజు తిరుగు వచ్చేసరికల్లా ఏమి చిత్రం చిలకలు కొన్ని కళాధరుని గుండెపైన కూర్చొని ఏవో ఆకులు నోటిలో కూరుస్తూ ఉన్నాయి మరికొన్ని వేరు ముక్కలు కరుచుకొని బల్లెపునలు గుచ్చుకొని ఉన్న చోటంతల్లా రాస్తూ ఉన్నాయి తక్కిన చిలుకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకుని సిద్ధంగా కూర్చున్నాయి కళాధరుడు కొంచెము కథల జొచ్చాడు తన తప్పిదానికి క్షమించమని రాకుమారి తండ్రి పాదాల మీద పడింది రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు కళాధరునికి చికిత్స చేశారు బలగమంతా అనేక విధాల ఉపచారాలు కావించారు కొంచెం స్థిమిత పడగానే అతన్ని కోటకి తీసుకుని వెళ్లారు చిలుకలు కూడా అతని వెంట కోటకు వెళ్ళాయి కొద్ది కాలానికే కళాధరునికి గాయాలు మానిపోయి బాగా నిమ్మలించింది రాజు తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ప్రాణదాతలైన ఆ రామచిలుకలు నూరింటికి మరునాటికల్లా నూరు బంగారు పంజరాలు తయారై వచ్చాయి ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాలలో పెట్టి వాటికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చారు తెల్లవారి పంజరాలు తెరిచి చూడగా ఆ నూరు రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కొయ్య బొమ్మలుగా మారిపోయాయి ఇలా ఈ విధంగా కొయ్య చిలుకలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఆర్ పార్థసారథి తాతానగర్ నుంచి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిన అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్